హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిఎల్పి ఇండియా నుంచి రెండు వందల యాభై రెండు మెగావాట్ల విండ్ ఎనర్జీ ప్రాజెక్టును డెవలప్ చేయడానికి ఆర్డర్ను పొందినట్లు క్లీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రొవైడర్ సుజ్రాన్ గ్రూప్ మంగళవారం తెలిపింది మేక్ ఇన్ ఇండియా చొరవతో ఇప్పటికే సోలార్ ఎనర్జీకి సంబంధించిన చాలా ప్లాంట్స్ భారత్లో స్థాపించారు విద్యుత్తో లేదా బొగ్గుతో నడిచే ట్రైన్స్ కూడా దాదాపు అంతరించిపోయిన్నాయి చాలా దేశాల్లో సోలార్ ఎనర్జీ లాంటి రెన్యూయబుల్ ఎనర్జీతో పనిచేయడం మొదలుపెట్టాయి ఇలాగే ఉంటే పర్యావరణానికి చాలా మేలు చేసిన వాళ్ళు అవుతాం అలాగే గుజరాత్కి కూడా అలాంటి ఒక ప్రాజెక్ట్ వచ్చింది ఈ ప్రాజెక్ట్ గుజరాత్లోని సిద్పూర్లో రానుంది మరియు రెండు వేల ఇరవై రెండులో స్టార్ట్ చేయబడుతుందని సుజనా కంపెనీ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది ఇది రెండు వందల యాభై రెండు మెగావాట్స్ విండ్ ఎనర్జీ ప్రాజెక్ట్ని గుజరాత్కి రానుంది ఈ కంపెనీలో ప్రాజెక్ట్కి సంబంధించిన అన్ని ఎక్విప్మెంట్స్ తయారు చేస్తారు ఇంత పెద్ద విండ్ ఎనర్జీ ప్లాంట్ ప్రాజెక్ట్ భారత్కి మొదటిసారి దక్కింది దీనివల్ల ఎయిర్ పొల్యూషన్తో పీడించబడుతున్న భారత్కి కాలుష్యం నుండి పర్యావరణాన్ని చాలా మంచి జరగనుంది సుజనాన్ గ్రూప్ సీఈఓ అశ్విని కుమార్ మాట్లాడుతూ భారత్లో మా కంపెనీ డెవలప్ చేయడానికి ఇలాంటి పెద్ద ప్రాజెక్టుని ఇండియాతో ఒప్పందం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు గుజరాత్లోని సిద్పూర్లో సిఎల్పి యొక్క విండ్ ఎనర్జీ ప్రాజెక్టు ఒకే సైట్లో ఉన్న అతిపెద్ద రెవ్యూబుల్ ప్రాజెక్టు భారత్ యొక్క విండ్ ఎనర్జీ మార్కెట్ను ముందును నడిపించాలనే మా ప్రణాళికకు అనుగుణంగా ప్రకటించిన మొదటి పెద్ద ఆర్డర్ ఇదేనని సుజనాన్ గ్రూప్ సీఈఓ అశ్విని కుమార్ చెప్పారు ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే ఒక ప్రాజెక్టుతో సుమారు ఒకటి పాయింట్ ఎనిమిది మూడు లక్షల ఇళ్లకు విద్యుత్తును అందిస్తుంది మరియు సంవత్సరానికి ఎనిమిది పాయింట్ రెండు ఎనిమిది లక్షల టన్నుల కార్బన్ డయాక్సైడ్ పర్యావరణంలో కలవకుండా అరికెడుతుంది దేశంలో పునర్వినియోగ ఇంధన సామర్థ్యాలు పెంచేందుకు జరుగుతున్న ప్రయత్నాల్లో తెలుగు రాష్ట్రాలు అగ్రస్థానంలో ఉన్నాయని కేపీఎంజీ డైరెక్టర్ ఉదయ్ కిరణ్ ఆలమూరు గతంలో తెలిపారు హైదరాబాద్లోని రెన్యూ ఎక్స్పెరేట్ ప్రారంభమైన రెండు రోజుల ప్రదర్శనలో ప్రారంభ ఉపన్యాసం ఇస్తూ దేశంలో మొత్తం విద్యుత్ ఉత్పత్తిలో దక్షిణ రాష్ట్రాల వాటా ముప్పై శాతం కాగా అందులో సౌర పవన విద్యుత్ వాటా యాభై శాతం మేరకు ఉందని చెప్పారు సౌర విద్యుత్ ఉత్పత్తిలో తెలంగాణ అగ్రస్థానంలో ఉండగా రెండవ స్థానంలో ఉంది ఆయన అన్నారు ప్రపంచంలో అతిపెద్ద సౌర విద్యుత్ ప్లాంట్లలో ఒకటి ఏపీలో కర్నూలులో ఉందని దాని సామర్థ్యం వెయ్యి మెగావాట్లని ఆయన చెప్పారు సౌర విద్యుత్ వల్ల పర్యావరణం స్వచ్ఛందంగా ఉండడంతో పాటు తక్కువ ధరకే విద్యుత్ అందించే అవకాశం ఉండడం వల్ల రాష్ట్రాలు దీనికి ప్రాధాన్యమిస్తున్నాయని ఆయన చెప్పారు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ రంగంలోకి పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు పలు ప్రోత్సాహకాలు రాయితీలను ప్రకటించాయని చెప్పారు రెండు వేల ముప్పై నాటికి దేశంలో విద్యుత్ ఉత్పత్తిలో నలభై శాతం ఆర్ఈ ద్వారానే సాధిస్తామని ప్యారిస్ సదస్సులు ఇచ్చిన హామీకి అనుగుణంగా గత నాలుగు సంవత్సరాల కాలంలో భారత్ ఇంధన ఉత్పత్తిలో పునరుత్పాదక ఇంధన వాటా గణనీయంగా పెరిగిందని ప్రస్తుతం దేశంలోని విద్యుత్ స్థాపిత సామర్థ్యంలో ఇరవై శాతం ఈ విభాగం నుంచి అందుతుందని చెప్పారు రెండు వేల ఇరవై రెండు నాటికి మొత్తం విద్యుత్ ఉత్పత్తిలో ఆర్ఈ వాటా ముప్పై శాతానికి పెరుగుతుందని అదే జోరులో ముందుకు సాగినట్టయితే ప్యారిస్ కట్టుబాటు కన్నా ముందుగానే లక్ష్యాన్ని చేరగలరని ఆయన చెప్పారు రెండు వేల పది సంవత్సరంలో మన సౌర ఇంధన విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఒక గిగావాట్ ఉంటే రెండు వేల పదిహేడు పద్దెనిమిది నాటికి ఇరవై గిగావాట్లకు పెరగడమే ఆ రంగంలో మనం సాధిస్తున్న పురోగతికి సంకేతమని ఆయన చెప్పారు ఉత్పత్తి పెరగడం వల్ల ఆరి ధరలు తగ్గడం కూడా వివిధ రాష్ట్రాలు ఈ దిశగా ఆకర్షితులవుతున్నాయని కిరణ్ అన్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి